దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం శృతి మ్యాగజైన్ ఎడిటర్ రామ్మోహన్ రావు గారిని కలవబోతున్నాము భారతీయ వసుదైక కుటుంబం గొప్పతనాన్ని అప్పుడు మన దగ్గర నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు అందరూ ఉండి మనకి నీతి కథలు ఎథిక్స్ నామ్స్ వాల్యూస్ మోరల్స్ అన్నీ చెప్పేవాళ్ళు మన పెంపకమే చిన్నప్పటి నుంచి వెళ్ళి నీతి నిజాయితీ ధర్మం మీద కొనసాగేది ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు రావడం ద్వారా వాళ్ళకు నీతి నిజాయితీ ధర్మం చెప్పేది ఎవరు లేరు అవన్నీ లాస్ అవుతున్నాం భారతదేశ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఈ యువతరానికి ముఖ్యంగా విద్యార్థులకు అందజేయడానికి శృతి మ్యాగజిన్ అనేది ఏర్పాటు చేశారు ఈ మ్యాగ్జిన్ ఇప్పటికే ప్రజల ఆదరణ పొంది విద్యార్థులు చాలామంది తీసుకుంటున్నారు నిజంగా శృతి మ్యాగ్జిన్ ఒక అద్భుతమైన ఆలోచనతో పెట్టారు అది కొంతమంది విద్యార్థుల్లో ఆలోచన తీరును మార్చి స్వామి వివేకానందలుగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతుంది ఈ మ్యాగ్జిన్ చీఫ్ ఎడిటర్ రామ్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఈ మ్యాగజిన్ స్టార్ట్ చేసేదానికి కారణం ఏంటంటే ఉట్టు ఉమ్మడి కుటుంబాలు లేవండి ఉమ్మడి కూప్పన కుటుంబాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు టైం లేకపోయినా నాయనమ్మలు అమ్మమ్మలు తాతలు వీళ్ళందరూ మన గత చరిత్ర గురించి కథలు అల్లుకొని పాటలలో ఏదో రకంగా చెప్పేది మనకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది ఉండేది అది ఇప్పుడు లేదు ఇప్పుడు పిల్లల్ని అడిగితే మాకు తెలియదు మాకు నేర్పలేదు అంటారు దానికి మ్యాగజిన్ తీసేదానికి అది కారణం ఇది అంటే ఇప్పుడు బతికినోళ్ళ గురించి ఎవరి గురించి తీయమండి ఓన్లీ గత ఉన్న బతికినోళ్ళ వాళ్ళకు పేరు ప్రతిష్ట ఉన్నోళ్ళు వాళ్ళతోటి మనం ఏదన్నా నేర్చుకునే ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నానండి సింపుల్గా చెప్పాలంటే ఓ మనిషి ఎప్పుడు చచ్చిపోతారంటే మెడికల్ డెఫినేషన్ ఏంటంటే బ్రెయిన్లో యాక్టివిటీ మొత్తం స్తంభించినప్పుడు లేక గుండా ఆగిపోయినప్పుడు మనిషి చచ్చిపోయినా అంటారు నా డెఫినేషన్ ఆఫ్ మనిషి చచ్చిపోయేదానికి ఏంటంటే మనం ఎవరు అనేది మర్చిపోయినప్పుడు మనం చచ్చిపోయినట్టు మనం ఏంది మనం గతం ఏంది అనే దాని మీద నేను అమెరికాకు పోయి నేను అమెరికన్ అని అనుకున్నాను అనుకోండి సింప్లీ ఆ అమెరికన్ కథలు చెప్పినంత కాలం మన పూర్వీలకు మనం మర్యాద కాదు సింప్లీ ఓవర్ నైట్ వాళ్ళ గురించి మాట్లాడి అక్కడ వాళ్ళని చెప్తా అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఆ రక్తం మన దగ్గర ఉన్నట్టు అది తప్పని ఫర్ ఏదో సిన్ ఎఫర్ట్ మనం అనుకున్నంత ఓ ట్వంటీ థౌజండ్ కాపీస్ ప్రింట్ చేస్తున్నామండి అది ఒక లక్ష పోయి మెసేజ్ పబ్లిక్లో పోవాలి అనే ఉద్దేశంలో చేస్తున్నాడు